నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ రాజు కన్నా బేనా ఫ్రమ్ దుబాయ్ రైట్ నో మనం దుబాయ్లో ఉన్నాం ఇవాళ మనం డెజర్ట్ సఫారీకి వెళ్తున్నాము సో నేను హోటల్లో ఉన్నా ఆల్రెడీ నా వెహికల్ వచ్చి కింద వెయిట్ చేస్తుంది వెళ్ళాలి జల్దీ ఇవాళ మొత్తం సెటప్ పట్టుకొని వెళ్తున్నా సిటీకి దూరంగా వెళ్తాం ఎట్లయినా ఇదే అనుకుంటా మనల్ని ఫస్ట్ పికప్ చేసుకోవడానికి వచ్చారు రైట్ నో మనం వెళ్తున్నాం ల్యాండ్ క్రూజర్ బాగుంది ఎక్స్పీరియన్స్ బాగుంది అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీకు డీటెయిల్ చెప్పలేదు కదా నేను క్లూక్ అని ఒక వెబ్సైట్ త్రూ ఇది బుక్ చేసుకున్నా సో చాలా ఈజీ వెబ్సైట్ ఉంటుంది యాప్ ఉంటుంది దీంట్లో మనకు దుబాయ్లో ఉండే అడ్వెంచర్స్ లైక్ స్కై డైవింగ్ కానీ డెజర్ట్ సఫారీ కానీ ఇవన్నీ మనకు దాంట్లో కనిపిస్తూ ఉంటాయి బుక్ చేసేసుకోవడమే చాలా సింపుల్ కింద లింక్ ఇస్తా ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి సో ఇప్పుడు దుబాయ్ రోడ్ల మీద ఉన్నాం ఈ వ్యూ కూడా చూపిస్తా కెమెరాతో ఇక్కడ సిగ్నల్ పడింది వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు డిసిప్లిన్ వచ్చాయి ఇద్దరు డిసిప్లిన్ ఓయే డెస్టినేషన్కి వచ్చినాం అదే మీనా బజార్ మొన్న ఎలక్ట్రానిక్స్ కొన్నాం కదా అదే మార్కెట్కి వచ్చినాం ఇక్కడ ఇంకొకరిని పిక్ చేసుకోవాలి అని అంట సో చార్లో ఇండియాసేనా అభి ఆనే అభి దోహే పేర్ ఓర్ దో మొత్తం ఇప్పుడు మనతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళందరూ ఇండియన్స్ ఏనంట మనన్ గురించి కూడా కొంచెం చెప్పాలి అక్కడికి వెళ్ళాక చెప్తా వెయిట్ చేస్తున్నాం మనన్ కోసం వచ్చినాక ఒకవేళ వాళ్ళకు సమ్మతం అయితే వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తారు లేదు అంటే ఇంక ఇట్లనే ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఇద్దరు వచ్చారు బై హలో బోల్ దో హాయ్ ఆప్కా నామ్ మేరా నామ్ పునీత్ హై మై దిల్లీ సే హూ రితేష్ ఆప్ ఇదర్ రితేష్ ప్లీజ్ రితేష్ ఇద్దరు ఢిల్లీ నుంచి అంట ఇంకొక ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా పిక్ చేసుకుంటే అయిపోతుంది అయిన దుబాయ్ ఇటు చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లే మనకు చూడొచ్చు రోడ్ చూడండి ఎంత పెద్ద వచ్చిన దగ్గర నుంచి రోడ్ చూపిద్దాం అనుకుంటున్నాం కానీ రోడ్ ఎక్కట్లేదు మనం అంతా ఫ్రీగా ఇది రోడ్ మెయిన్ హైవే అటు చూడొచ్చు ఇటు చూడొచ్చు ఎటు చూసినా మనకు స్కై స్కాపర్స్ మొత్తము అంతా వచ్చిన వాళ్ళు ఇక్కడ మొత్తం కార్లతో ఫోటోలు దిగుతారు ఇది బ్యాక్ సైడ్ పార్కింగ్ ఇది మనం వచ్చిన కారు మన సెకండ్ డెస్టినేషన్ దగ్గరకు వచ్చినాం వీళ్ళని పిక్ చేసుకొని ఇంకొక ప్లేస్కి వచ్చినాం ఇక్కడ ఇంకొక ఇద్దరిని పిక్ చేసుకోవాలంట సో మనం ఎక్కడున్నామో తెలిస్తే మీరు షాక్ అవుతారు వరల్డ్ టాలెస్ట్ హోటల్ ప్రపంచంలోనే అతి పొడవైన హోటల్ జోవేరా సో దీంట్లో మనం ఉందాం అనుకున్నాం ఒక నైట్కి ఉందామని ప్లాన్ చేసినా బట్ చాలా ఎక్కువ ఉండే రేటు అట్లానే ఇంకా బుక్ చేసుకోలేదు ఇది నా ఇంకా కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్ ఇదే జువేరా హోటల్ చాలా హైట్ ఉంది మొత్తం కనబడని కూడా కనబడలేదు ఇంత క్లోజ్అప్ నుంచి మొత్తం గోల్డ్ కలర్లో ఉంది సో ఇది వరల్డ్ టాలెస్ట్ హోటల్ దీంట్లో పర్ నైట్ సమ్ 10,000 ఏమో ఉండే నేను చూసిన ట్రై చేసిన బట్ ఒక్క రాత్రికి 10,000 పెట్టడం అవసరమా అని ఇంకా లైట్ తీసుకున్నా చూద్దాం ఎప్పుడన్నా మళ్ళీ వస్తే ఖచ్చితంగా దీంట్లో ఒక్కసారైనా స్పెండ్ చేయాలి వచ్చేసినా మొత్తానికి ఒక 40-50 మినిట్స్ డ్రైవ్ తర్వాత అవుట్స్కర్ట్స్కి వచ్చేసినాం దుబాయ్కి మన వెనుక ఏదైతే హైవే కనిపిస్తుందో అది డైరెక్ట్ ఉమ్మన్ వెళ్తుంది అంట 40-50 కిలోమీటర్స్ అని చెప్పిండు మనోడు సో ఇక్కడ ఒక స్టాప్లా ఉంది సో ఇక్కడ చాలా అన్ని ల్యాండ్ క్రూజర్స్ వచ్చి కింద అవుతున్నాయి సో మేబీ ఇది వాళ్ళ క్యాంప్ లాగా అయి ఉంటుంది సో లోపలికి వెళ్తున్నాం లోపల చాలా ఏటీవీస్ అవన్నీ కనబడుతున్నాయి ఇక్కడ నుండి చూద్దాం అన్నీ అవే చూడవచ్చు మీరు
ఇక్కడ ఒక చిన్న సూపర్ మార్కెట్ ఉంది. మనకు ఏవైతే కాస్ట్యూమ్స్ ఉంటాయో లైక్ తలపాగా కానీ వైట్ కలర్ షేక్స్ వేసుకుంటారు కదా ఆ డ్రెస్ కానీ ఇంకా చిన్న చిన్న యాక్సెసరీస్ చాలా దీని లోపల ఉన్నాయి. ఫుడ్ రిలేటెడ్ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ ఏటీవీ యాక్చువల్ మీకు ఏటీవీస్ కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ మనం బుక్ చేసుకున్న దాంట్లో కాకుండా సపరేట్ తీసుకోవాలంట ఏటీవీ. ఏటీవీకి 150 dirhams అంట, సో చాలా ఎక్కువ. చేద్దాం అనుకున్నా తక్కువ ఉంటుందేమో అని, బట్ 150 అంటే చాలా ఎక్కువ మన హిసాబ్లో. సో అది ఏం చేయట్లేదు, మనతో వచ్చిన వాళ్ళు ఇద్దరు చేస్తారంట. సో వాళ్ళు చేసేంత వరకు మనం వెయిట్ చేయాలి, దాని తర్వాత మనం డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతాం. ఇది ఇప్పుడు షెడ్యూల్. సో చూస్తారు కదా ఇదంతా హాఫ్ అన్ అవర్ వరకు చేసుకోవచ్చు అంట ఏటీవీ రైడ్ మనము. ఒక అరగంట ఆగినాము, మన వెనుకున్న వాళ్ళు ఇద్దరు ఏటీవీ రైడ్ చేశారు. సో ఇప్పుడు అసలైన ఆట మొదలవుతుంది, డ్యూన్ బ్యాషింగ్ ఏనా తీసుకోబోతే. బాయ్ మారు, ఎగిరేసి ఎగిరేసి చేస్తుండ. సస్పెన్షన్ మాత్రం బాగుంది బండి, బహుత వచ్చాయి సస్పెన్షన్. జరింది అనుకున్నా. తుమ్మేది మత బాయ్య మస్తు భయపడుతున్నాడు, మస్తు భయపడుతుండు, కళ్ళు మూసుకొని చేతి పట్టుకుని ఉన్నాడు. ఇదేమో నడపటాయన ఇంకా చేస్తుడు, దారి మర్చిపోయినా అది ఇదని ఇంకా ఊపి ఊపి లెత్తుంటా బండి. చూసుకుంటున్నాడు మగర మీరే కూర్చోగా నా మీరే గారికి ఎంత ఖాళీ దూసరాతో విషయాన్ని दो तीन है तो फिर नो प्रॉब्लम. दो तीन है तो फिर कुछ मेरे घर में दो है, नो प्रॉब्लम. भाई वीडियो वीडियो मत बना, ये महाराज मेरा मेरा फम मेरा बना रहे. ठीक है, आप अपना ब्लॉग चैनल बताना मुझे. हाँ, 1 lakh लोग देखते हैं आपको. रोड एक किनारे पुड़ चला आगे रोड आगे भाई सब मजे आगे. हाँ, अभी नए खत्म हो गया. కైసా లైఫ్ ఇస్ అ రేస్, యే రేస్ ఆజ్ దేఖా హమ్, బట్ బహుత్ మజా ఆయా ఇస్ రేస్. భాయ్ ఆప్కా ఆప్కా ఎక్స్పీరియన్స్ క్యా హై? మేరా ఎక్స్పీరియన్స్ యు హై భాయ్. जाता तो सही था, जो इससे आज गलती हुई है जो कि मैंने करवाई है वो आगे से ये कभी आगे नहीं करने वाला. मुसलोड़ेगा नहीं महान बावड़ू. సో తిప్పి తిప్పి కొట్టిండు బండిని, లోపల మాత్రం కంఫర్ట్ జబర్దస్త్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు దిగినామంటే ఇక్కడ ఇప్పుడు మనకు సన్సెట్ అవుతుంది, ప్లస్ షూట్ ఐ మీన్ ఫొటోస్ ఎవరైనా దిగాలనుకుంటే ఫొటోస్ దిగొచ్చంట. సో
సో అది మనతో పాటు ఒక జెంట్ వచ్చింది, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, వెనకాల ఇద్దరు దోస్తులు వచ్చారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, మనం అఖిల మీతో మాట్లాడుతున్నా. సో ఇది ఇక్కడ ఒక 10-15 నిమిషాలు ఫోటో సెషన్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. నేను వెనక్కి షిఫ్ట్ అయినా, వీళ్ళ స్నేహితురాలు వెనక కూర్చొని ఉండే, ముందు వ్యూ కావాలంటే అక్కడికి వెళ్ళిపోయింది, నేను వెనక్కి వచ్చేసిన. సో ఇది అక్కడ డ్యూన్ బ్యాషింగ్ అయిపోయిన తర్వాత ఒక 5-10 నిమిషాలు రోడ్ ఎక్కి వేరే లోపలికి తీసుకొని వచ్చిండు. వెనక అక్కడ మనకు క్యాంప్ ఉంది, సో అక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, తర్వాత చూపిస్తాయింది అనేది. ఇప్పుడు మనం క్యామెల్ రైడ్ సైడ్ వెళ్తున్నాం. క్యామెల్ రైడ్ కానీ హార్స్ రైడింగ్ ఇవన్నీ ఉన్నాయి, నడవాలంటే చాలా కష్టంగా ఉంది ఇంట్లో. ఈడ కూడా ATVs ఉన్నాయి. ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాయి క్యామెల్స్ అన్నీ. ఇక్కడ క్యామెల్ రైడ్ ఇది మనకు ప్యాకేజ్లో ఇంక్లూడ్ ఉంది. ఇప్పుడు జస్ట్ ఇట్లా ఒక రౌండ్ ఇస్తారంట. సో ఇది ఒక దూరం వెళ్తుందంట 10 నిమిషాలు అట్లా. సో మనమే ఇది ఎక్కేద్దాం. ఇఫ్తారిక టైం ఓరా, ఫ్రీ రైడ్ క్యామెల్ ఎక్కబోతున్నాం ఇప్పుడు మనం. చాలా రిలాక్స్ ఉంది. క్యామెల్ పైన ఉన్నాం ఇప్పుడు, వ్యూ చూపిస్తా చూడండి. ఇది ఇదంతా వ్యూ ఇక్కడ నుండి. సోలో రైడ్ మన ఒక్కరికి, మన ఒక్కరమే ఎక్కిన, అందరు ఇద్దరు ఇద్దరు ఎక్కుతారు. నెక్స్ట్ అంట అయిపోయింది అప్పుడే. ఓకే రైడ్ అయిపోయింది. చిన్న షార్ట్ రైడ్, క్యామెల్ రైడ్. నాకు ATV నడపాలని ఉంది, చూద్దాం ఎంత అంటర్ అయింది అనేది. మనల్ని ఎవరైతే తీసుకొచ్చారో ఆయన ఫుడ్ తిన్నికి వెళ్ళిండు. సో ఇప్పుడు ఇక్కడ రంజాన్ మాసం కదా, ఆయన వాళ్ళ ఐడి కార్డ్ బిజినెస్ కార్డు ఇచ్చిండు. లోపలికి వెళ్తే ఇప్పుడు మనకు స్నాక్స్, చిన్న చిన్నది కాఫీ లాంటివి ఉంటాయంట. లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడే స్టార్టర్ స్టార్ట్ అయిందంట. స్టార్టర్ వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పారు. అక్కడ వెనక మనకు స్టేజ్ కనిపిస్తుంది కదా, అక్కడ డ్యాన్స్ ఉంటుంది, చాలామంది వెయిట్ చేస్తారు ఆ డ్యాన్స్ కోసమే. ఇది మనకు స్టార్టర్ స్టార్ట్ అయిపోయినాయి. దీంట్లో పకోడీ ప్లస్ సమోసే. చుట్టూ టేబుల్ వేసారు, మధ్యలో స్టేజ్ ఉంది, ఇక్కడ డ్యాన్స్ షో అవుతుంది. సమోసా పకోడీ డెజర్ట్లో ఇది ఇచ్చారు, తర్వాత ఏముంటుందనే తెలియదు. నాకైతే సమోసా ఓకే, పకోడీ కొంచెం గట్టిగా అయిపోయింది, కొద్ది పట్టినాయి. చూసారు కదా డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఇదిగా తీసిండు సోలాగా వచ్చి మొత్తం. అసలు గ్రేట్ టాలెంట్. ఒక 10 నిమిషాలు నాన్ స్టాప్గా వేసిండు. ఇప్పుడు దాని తర్వాత డిన్నర్ రెడీ అయిందని చూస్తారు. డిన్నర్ తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ కూర్చుంటే నెక్స్ట్. సో చూసారు కదా ఇప్పుడు డ్యాన్స్, కమాల్కా డ్యాన్స్. సో మనోడే చేసింది. వాట్స్ యువర్ నేమ్? మహమూద్. మహమూద్, యువర్ గ్రేట్ డ్యాన్సర్ బ్రో. నమస్తే ఇండియా. నమస్తే ఇండియా. సో హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. ఎల్బిసి ముఖహరా లోకిస్తూరా, మనకేం తెలియదు. కీప్ ఇట్ అప్ బ్రో, కీప్ ఇట్ అప్. అన్న గ్రేట్ డ్యాన్స్ సార్, గ్రేట్ డ్యాన్స్. కమ్ కమ్ కమ్. ఇంత యూ నేమ్? అహ్మద్. అహ్మద్ విల్ ఫైర్ ఫైర్ షో. ఫైర్ షో ఐ విల్ డూ రికార్డ్ గుడ్ వీడియో ఫర్. థ్యాంక్ యూ సో మచ్. అవి కాన హిందీలో తినడానికి వెళ్తున్నా. సో మనోడు నెక్స్ట్ ఫైర్ షో ఉందంట. మనంది నెక్స్ట్ ఫైర్ షో ఉందంట. అహ్మద్ ఫుడ్ తీసుకోవడానికి వెళ్తున్నా. మళ్ళీ ఫుడ్ తీసుకుని వెళ్ళి అక్కడే కూర్చోవాలి. ఇక్కడ ఫస్ట్ మనం వేసుకోవాల్సింది హల్వా. ఏబీ హల్వా అయినా, ఇది కూడా హల్వా. వెజ్ సలాడ్,
ఇదొద్దు అసలు అన్ని గ్రీన్సే ఉన్నాయి ఎక్కువ ఇక్కడ. అరే ఏం కావాలి That's a biryani. Veg. 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 Only biryani. Only veg. 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 ఆలూ గాజర్ మటర్ ఆలూ పాలక్ ఆలూ పాలక్ ఇది కూడా మనదే ఓకే నూడిల్స్ బస్ ఓకే ప్లేట్ కత్తం చేద్దాం రండి ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవచ్చు కింద